నేను ఎంఏ బీఈడ్ కంప్లీట్ అయింది. ఓకే, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఎట్లా ఉండబోతుంది సార్? ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నియోజకవర్గ పరిస్థితి ఏంది అసలు? ఇక్కడైతే ప్రత్యేకంగా వేరే వ్యక్తి అనేది అసాధ్యమైన ముంచర దయాకర్ రావు మించిన వాళ్ళు లేరు దాదాపు. ఎందుకోసం అంటే ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ప్రతి ఇల్లు నా ఇల్లు అనేటట్టే తిరుగుతాడు సారు. ఎందుకోసం అంటే అన్న అన్న లెక్కనే ఉంటాడు. ఇప్పుడు అందరు దయాకర్ రావు అని ఇవ్వాలన్నారు. ఇక్కడ దయాన్నే అంటారు. దయాన్న అంటే మన ఇంటికి పెద్ద అన్నట్టును దయాన్న. అట్లా అట్లా కార్యక్రమాలు కూడా అట్నే ఉంటాయి. మన ఇంట్లో మనం ఎక్కువ కష్టపడతాను అంటే ఎక్కువ కూలీలు దొరుకుతలేవు పరిస్థితి. కాబట్టి ప్రతి అంటే బాగా ఓల్డ్ ఏజ్ కాకుండా మామూలుగా మిడిల్ ఏజ్లు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కుట్టు శిక్షణ ఇప్పించారు. ఎందుకోసం అంటే ఇప్పుడు కుట్టు శిక్షణ ద్వారా మనకు వరంగల్ దగ్గర టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసే క్రమంలో ప్రతి ఒక్కరికి అక్కడ జాబ్ కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుండే వాళ్ళకి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది గవర్నమెంట్. మీ ప్రాంతంలో చాలా మంది నేర్చుకుంటారు. ఆల్రెడీ చాలా గ్రూప్లు అయిపోయినాయి. ఓన్లీ కొంత కొంతమంది మాత్రమే ఇంకా ఇంకొక గ్రూప్ స్టార్ట్ కాకపోతుంది. అంటే దాదాపు సాధ్యమైనంత వరకు 100% చేయడానికే చూస్తారు. ఓకే, సో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఈ మిగతా పార్టీలు ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే? నాకు తెలిసి నా ఉద్దేశ ప్రకారం అయితే వేరేటోళ్ళది ఇవ్వలేదు ఉండదు. అంతగానో ప్రభావం చూపేటోళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ లేరు రాజకీయంగా. అసలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అధినాయకత్వమే మంచి లేదు ఫస్ట్. ఓకే, అక్కడ వేరే పార్టీలే. వేరే పార్టీలే ఇప్పుడు ఇంటికి పెద్ద లేకుండా ఉండే కుటుంబాలు ఏ విధంగా అయితే చిల్లా కొల్లం అయి ఉంటాయో మిగతా పార్టీల పరిస్థితి కూడా అట్నే ఉంది.